ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ స్వర్గీయ రాజశేఖర రెడ్డి లోటును ఎవ్వరూ పూడ్చలేనిదని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. ప్రజాప్రస్థానంలో భాగంగా పాదయాత్ర రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలో సోమవారం సాయంత్రం ప్రారంభించారు. ఇందులో భాగంగా వైఎస్ షర్మిల ముందుగా ఆర్టీసీ చౌరస్తాలో ఉన్న వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ తెలంగాణ రాష్ట ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక ఉపన్యాసాలకు ప్రసంగాలకు ప్రకటనలకే తప్ప ఆయన చేసింది ఏమీ లేదని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ ఇన్ఛార్జ్ మొహమ్మద్ ఇబ్రహీం, బొబ్బిలి సుధాకర్ రెడ్డి, కోన దేవయ్య, సీలం శ్రీను తదితరులు పాల్గొన్నారు. రాజశేఖర రెడ్డి బిడ్డకు స్వాగతం పలకడానికి వచ్చిన ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి, ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటాం. రాజశేఖర రెడ్డి బిడ్డ వచ్చింది అంటే ఇంతమంది వచ్చారు. రాజశేఖర రెడ్డి గారు చనిపోయి 13 సంవత్సరాలయ్యి, అయినా కూడా ఇంతమంది గుండెల్లో బ్రతికే ఉన్నాడు రాజశేఖర రెడ్డి గారు. అందుకే కదా రాజశేఖర రెడ్డి బిడ్డ వచ్చింది అంటే చూడాలని, వినాలని, ఆశీర్వదించాలని ఇంతమందిగా వచ్చారు. మరి ఇంతమంది గుండెల్లో రాజశేఖర రెడ్డి గారు ఇన్ని సంవత్సరాలైనా కూడా బతికే ఉన్నాడు అంటే మరి వాస్తవానికి రాజశేఖర రెడ్డి గారు మరణించినట్ట, లేకపోతే ఇంకా మీ గుండెల్లో జీవించే ఉన్నట్ట. మహారేతకు మరణం లేదు అని ఈరోజు మరొక్కసారి మీరు నిరూపించారు. మనస్ఫూర్తిగా రాజశేఖర రెడ్డి బిడ్డ కృతజ్ఞతలు చెప్పుకుంటారు. Allah